దేవుని బిడ్డారా మనకి పక్షుల్ని చాలాసార్లు చూస్తూ ఉంటామండి పక్షులను చూపించి దేవుడు అనేకమైనటువంటి పాఠాలను మన జీవితంలోని మనకు నేర్పడం జరిగింది అందులోనే ఈరోజు ఒక పక్షి గురించినటువంటి ప్రస్తావన మరి మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను కౌసు పెట్టలు అనేవి మీ అందరికీ తెలుసు అండి కౌసు పెట్టలు ప్యాట్రిజ్ బోర్డ్స్ అంటారు ఈ కౌసు పెట్టలకి మనం ఏమంటే ఈ పిట్టలు ఎలా అంటే రాళ్ళు లేకపోతే కంపలో మట్టి ఎక్కడెక్కడైతే ఉంటుంటుందో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఇవి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ఇవి ఎకరలేవండి ఎకరలేవు భూమి మీద భూమి మీదనే తిరుగుతూ ఉంటుంటాయి ఈ పక్షులకి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పక్షులు ఎవరైనా సరే దాని కంట గనక మనం గనక దాన్ని చూడాలి అనుకుంటే ఇట్టే మాయం చేసేస్తాయి మనల్ని అప్పుడే కనపడినట్టు ఉంటుంది అప్పుడే మాయమైపోయినట్టుగా ఉంటుంటుంది కొన్నిసార్లు అవసరమైతే తురుకు తురుకుని ఏం చేసిద్ది అంటే ఆ రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో దాని కాళ్ళు కూడా రాళ్ల రంగుల్లోనే ఉంటుంటాయి ఈ సడన్గా ఏం చేసిద్దానంటే అది తిరగలబడి కాళ్ళు అలా ఎత్తేసిద్ది మనకి కళ్ళకి మాయంగా కనపడుతూ ఉంటుంటాయి అండి ఏమంటే ఆ బర్డ్స్ కొన్నటువంటిది ఈ బర్డ్స్లోని ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ పిట్టలు తమ దగ్గరలో ఇంకేమైనా కనుక పిట్టలు కనుక బ్రతుకుతూ ఉంటే వాటి గుడ్లుని దొంగతనం చేసేస్తాయి ఇవి ఏమంటే ఇవేం చేస్తాయి అని అంటే ఆ పిట్టల గుడ్లను ఏం చేస్తాయి అంటే దొంగతనం చేసి ఆ గుడ్డులను కూడా తెచ్చుకొని ఇక్కడికి తెచ్చి వాటిని పొదుగుతూ అండి పొదుగుతూ ఉంటాయి పొదిగిన తర్వాత ఏమంటే వీటికి గుడ్లు వీటి పొదగటం అనేది వేరు ఇవి పెట్టనటువంటి గుడ్లను కూడా తెచ్చుకొని పొదకటం ఎంతవరకు న్యాయం ఆలోచించండి చాలా పక్షులు సృష్టిలో అలా ఉన్నాయి ఏమండి ఇంకా కొన్ని డైనోబోర్డ్స్ అని అంటారు పెద్దగా ఉంటుంటాయి ఆ పిట్టలు కూడా ఏమండి ఆడ పక్షులు గుడ్లను పెడితే మగ పక్షులు వచ్చి వాటిని పొదుగుతూ ఉంటుంటాయి ఇలా ఈ పక్షులల్లోకి వెళ్ళాల కౌజు పిట్టల గురించి చూస్తే ఇవి తమది కానటువంటి మరొక పక్షుల గుడ్లను దొంగిలించి ఆ గుడ్లను తెచ్చుకొని వాటిని పొదిగి ఈ పొదిగేటప్పుడు కనుక చూస్తే వాటి కాదు కాబట్టి కామన్గా ఏం చేస్తాయి అని అంటే కొన్నిసార్లు చిత్ర చిత్రగా తొక్కేస్తాయి వాటిని పాడు చేస్తాయి ఒకవేళ కనుక పొదిగి పిల్లలు కనుక పెద్ద అయినాయి అనుకోండి పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు ఏమంటే వేరే పక్షి గుడ్లను తెచ్చుకుంటాయి కదండీ ఆ పిల్లలు కనుక పెద్ద వాటి ఒరిజినల్ తల్లి వాటి యొక్క అసలు తల్లి వాటి శబ్దం వినగానే ఇవి గుర్తుపడతాయి గుర్తుపట్టి ఈ కౌసుపెట్టి నుండి వేరైపోయి మళ్ళీ తమ తల్లితో కలిసిపోతుంటాయండి మరి ఈ పిట్టకు వచ్చేటటువంటి లాభం ఏముందో చెప్పండి ఇవి అనవసరంగా దొంగతనం చేసేసింది అనవసరంగా ఇది చేసేసిందే తప్ప కనుక ఈ పక్షుల గురించి భూమి మీద ఉన్నటువంటి మనుషుల స్వభావాలు కూడా ఈ పక్షుల్లాగానే బ్రతుకుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనందరికీ కూడా సూటిగా తగిలేటట్టుగా దేవుడు రాయించాడండి ఏమంటే సమాజంలోని నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళందరి హృదయాలకి గట్టిగా తగిలేటటువంటి వచనాన్ని దేవుడు రాయించారు ఒకసారి చూడండి ఇరిమియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము వచనం చూద్దాం ప్రియమైన వారు పదకొండో వచనం అండి పదకొండో వచనం పదకొండవ వచనం న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు అని అన్నారండి ఎవరంట కౌజు పెట్టని కౌజు పెట్టలాగైతే తాను పెట్టనటువంటి గుడ్లను దొంగిలించి ఎలాగైతే ఏమండి ది సాతానుడు లక్షణం తను కనలేదు తను పెంచలేదు తను కష్టపడలేదు కానీ దేవుడు కన్నటువంటి దేవుడు కన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ప్రపంచ మానవాళిని వాడు దొంగిలించి అపహరించి వాడు పొదిగి వాడి యొక్క ఆశలను వాడి యొక్క ఆలోచనలను ఈరోజు ప్రపంచంలో అనేక మందిలోని పెట్టి వాడి పిల్లలుగా ప్రపంచంలోని సలహామైనలాగా చేస్తున్నాడండి వాడు కన్నాడా లేదు వాడు పెంచాడా లేదు వాడు కష్టపడ్డా లేదు కష్టపడింది ఎవరు కన్న తండ్రి అయినటువంటి దేవుడు పెంచింది ఎవరు తండ్రి అయినటువంటి దేవుడు కానీ దేవుని పిల్లలను అపహరించి దొంగిలించి దొంగలుగాను గాను నరహంతకులు గాను అబద్ధికులు గాను అలా మార్చేస్తున్నటువంటి వీళ్ళ బ్రతుకులు జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలు ఈ పిల్లలు గనక ఒకవేళ దేవుని స్వరాన్ని గనక వినగలిగితే అపవాది చరలో ఉన్నటువంటి ఈ బిడ్డలు గనక అయ్యో నేను దేవునికి పుట్టినటువంటి కుమారుని కదా అన్న స్వరం కనుక వింటే ఇట్టే వాడి దగ్గర నుంచి రాగలుగుతారు ప్రేమైన దేవుని పిల్లల ఆ స్వరం వినిపించేవాళ్ళు చాలామంది కావాలండి దేవుని కోసం పనిచేసేవాళ్ళు కావాలి అలా ఒక సంబంధాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మరొక జాతి భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల ఆస్తులు ఏమంటే న్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్యాయంగా ఎవడైతే ఆస్తిని కూడబెట్టుకుంటున్నారో న్యాయ విరోధముగా అని అన్నారండి అన్యాయంగా ఆస్తిని సంపాదిస్తారంట ఏమంటే అన్యాయంగా ఆస్తిని సంపాదించి ఈరోజు చాలామంది చూడండి సమాజంలో వచ్చేసరికి తమకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి తమకున్నటువంటి పెద్దరికాన్ని ఉపయోగించి తమకున్నటువంటి హోదాను ఉపయోగించేసేసి ఆస్తులను అన్యాయంగా అక్రమంగా పేదవారి దగ్గర నుంచి కోట్లు గడిస్తున్నారండి వీళ్ళు నిజంగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారా అనంటే ఆరోగ్యంగా బ్రతకటం పక్కన పెడితే దేవుని ఎదుట శాపగ్రస్తులు అయిపోతున్నారండి దేవుని ఎదుట శాపగ్రస్తులు అయిపోతున్నారు ప్రేమైన వారుల ఆస్తిని అన్యాయంగా సంపాదిస్తున్నాం ఆస్తిని అన్యాయంగా సంపాదిస్తాను అన్యాయంగా సంపాదించిన నువ్వు దాంతో తృప్తిగా బ్రతకగలుగుతావా చెప్పు ఈరోజు ఎంతమంది పేదల కడుపులు కొడుతున్నారండి ఏమంటే కొంతమంది ఉద్యోగస్తులు ఏమంటే కొంతమంది ఉద్యోగస్తులు అమాయకులైనటువంటి పేదవారిని కొల్లగొట్టడమే లంచాల రూపంలోని పట్టి పీడించటమే వాళ్ళ బ్రతుకుగా ఉంది అలా సంపాదించినోడు అలా సంపాదించినోడు ఏమంటే కడదాకా తుది వరకు కూడా వాడు బతకడం ఏమంటే అక్రమంగా సంపాదించినోడికి అన్యాయంగా సంపాదించినోడు ఏమనుభవిస్తాడు చెప్పండి నువ్వు న్యాయంగా సంపాదిస్తే దేవుడు నువ్వు తినేలాగా నీ కష్టార్జీతం నువ్వు తినేలాగా చేస్తాడు నీ బిడ్డలకు కానీ ఇంకొకళ్ళకి అందేలాగా చేస్తాడు కానీ ఎప్పుడైతే నువ్వు క్రమం తప్పావో ఎప్పుడైతే న్యాయం తప్పావో ప్రేమైన వర్లరా అది ఎప్పటికీ కూడా ఇదిగో ఈ కౌసు పెట్ట ఎలాగైతే తెచ్చుకొని వాటిని పాడు చేస్తూ ఉందో నువ్వు కూడా పాడు చేయొద్దు నువ్వు కూడా పాడు చేయొద్దు అలా పాడు చేసేటటువంటి అధికారం నీకు లేదు అన్యాయంగా అలా చేయొద్దు అలా చేస్తే అన్యాయస్థులకు అన్యాయస్తులకు పరలోక రాజ్యంలో సోటు లేదు అన్యాయస్తులకు సోటు లేదు అలా సంపాదించేవాడు ఏమైపోతాడో పక్కన రాసింది చూడండి న్యాయ విరోధంగా ఆస్తి వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కముజు పెట్టవలే ఉన్నాడు సగం ప్రాయంలో వాడు దానిని విడవవలసి వచ్చును అని అన్నాడు హఠాత్తుగా ఎగిరిపోతావు నువ్వు ఏమంటే ఏదో ఒక రోగం కొనుక్కొచ్చుకుంటావు ఎందుకు ఈ బాధ చెప్పు నువ్వు కొంచెం సంపాదిస్తే దానికి తగ్గట్టుగా ఉండు దేవుని ఎదుట నీ ఆస్తి పాస్తులన్నీ కూడా దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని ఏమంటే ఇన్ని సంపాదించుకున్నావు బాగుంది ఇన్ని సంపాదించుకున్నావు రేపు పరలోకం రాకపోతే ఈ సంపాదన అంతా ఏమైపోతుంది అకస్మాత్తుగా చచ్చిపోతే ఈరోజు ఎంతమంది లంచగుండ్లు అంటే కనపడేటటువంటి లంచగొండలే మనకి కొంతమంది కనపడతా ఉన్నారు కొన్ని వేళల్లో కనపడతా ఉన్నారు కనిపించినటువంటి లంచగోండ్లు ఇంకెంతమంది ఉన్నారండి అన్యాయంగా అక్రమంగా ఎంతమంది వీళ్ళందరూ పరలోకానికి అంటే ప్రేమైన వారిలో పరలోకానికి వెళ్ళేవారు కాదు మరి ఎట్టి అన్యాయపు ఆస్తి ఒకవేళ నీకు ఇప్పటికి దక్కితే దాని ద్వారా ఒక మంచి కార్యం చెయ్యి ఇదిగో అనేక మంది స్నేహితులను సంపాదించుకో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పంచిపెట్టు వాళ్ళ కోసం బ్రతుకు దేవుడికి దేవుడికి నీ జీవితాన్ని అప్పగించు ఇదిగో జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి అలా అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు తాను సంపాదించిన అక్రమ సంపాదన అన్న సంగతి ప్రభుల వారు వచ్చేంతవరకు అతనికి తెలియలేదు ఆ రోజు తెలుసుకున్నాడు తెలుసుకున్న వెంటనే యేసు ప్రభువుకు మాట ఇచ్చాడు ప్రభు నేను అన్యాయంగా సంపాదించాను కదా నేను సంపాదించినటువంటి ప్రతి పైసా కూడా దీనిలో సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తాను మిగిలిన సగభాగం నేను అన్యాయంగా సంపాదించినటువంటి దానిలో నుంచి ఒక్కొక్కరికి నాలుగొంతులు చొప్పునిచ్చేస్తాను ప్రభు నాకు ఈ లోకంలో ఉన్న అన్యాయపు ఆస్తి కంటే పరలోకంలో న్యాయంగా నీ ఎదుట పేదవాడిగా ఉన్నా కూడా కూడా నీ రాజ్యంలోని చోటు దక్కటం నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పెట్ట నుండి దేవుడు మనకు నేర్పినటువంటి పాఠం మన జీవితంలోని మరి ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వందనాలు